హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనవాణి. మీ రజిత రమేష్. ఎలా ఉన్నారు? ఎర్ర టమాటాలు, నా టమాటాలు ఇవి, ఒక వాళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చినామన్నమాట. మాకు తెలిసిన డాక్టర్ వాళ్ళ పెద్ద ఫామ్ ఉంది వాళ్ళ. ఆ టమాటాలు చూడంగానే ఇవాళ ఏం చేసుకోబుద్ధి కాలేదు, టమాటా రైస్ చేద్దామని. అది మీతో కూడా షేర్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి. టమాటో రైస్, బియ్యం ముందుగానే బగారా రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఏదన్నా ఒక రైస్ తయారు చేయాలి అంటే ఫస్ట్ మనము రైస్ని ఒక గంట సేపన్నా నానబెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న, మీకు ఇందాక చూపించినప్పుడు టమాటోలో ఏమాత్రం ఏ పెస్టిసైడ్ లేకుండా శుభ్రంగా వచ్చాయి కదా. అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్, టమాటోస్ని కొంతమంది మిక్సీ చేసి పెట్టుకుంటారు, నేను డైరెక్ట్గానే వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, జీడిపప్పులు. ఏ రైస్కైనా సరే కొద్దిగా ఫ్లేవర్స్ కోసమని వేస్తున్నాను. మిరియాలు కూడా ఘాట్ కోసం వేస్తున్నాను. దంచేసి మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్ని బాగుంటాయి. ఆనియన్స్ ఇలాగా కొద్దిగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నామంటే తొందరగా ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. ఎంత బాగున్నాయంటే ఆ టమాటాస్ చూసి కట్ చేయబుద్ధి కాలేదు నాకు. ఇవి నేను చేసేసా కాబట్టి టేస్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎంత పుల్లగా ఉన్నాయంటే చక్కగా కొన్నే తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిపాయలు, మసాలా దినుసులు రెడీయా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇది వచ్చేసి మనం నానబెట్టేసాం కాబట్టి ఒక్క విజిల్ వచ్చేట్టుగా మనము ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు మా నార్మల్గా అయినా మనం వాడచ్చు అనమాట. ఆయిల్ పోసి బాండిలో, అంటే కుక్కర్లో నెయ్యి, యాజ్ యూజువల్ అన్నిట్లో నెయ్యి వాడతాను కాబట్టి నేను ఇలాంటి ఇంగ్రీడియంట్స్లో నెయ్యి వేసేసుకొని ఫస్ట్ మసాలా దినుసులు వేసుకున్నాను. జీడిపప్పు దోరగా వేగాలి. కరివేపాకు అన్ని లైట్గా వేగిపోయాయంటే చక్కగా ఫ్లేవర్స్ ఎప్పుడు కూడాను బేసిక్ మాడకుండా ఉంటే చాలా బాగుంటుంది. స్టీల్వి కాబట్టి కొద్దిగా హీట్ ఎక్కువ వస్తూ ఉన్నాయి, కొంచెం చూసుకొని దాన్ని బట్టి మనం వాడితే బాగుంటుంది. ఇవి బేసిక్ మంచిగా ఉన్నాయంటే కొద్దిగా ఇది అవ్వగానే నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాను. మీరు ఎప్పుడైనా సరే ఉల్లిపాయ వేసి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్న వేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాం కదా కొంచెం అడుగు ఉంటుంది అనుకుంటే ఉల్లిపాయలు వేసేసి ఇలా మగ్గనిచ్చేసేయండి. మంచిగా ఉల్లిగడ్డలోంచి వాటర్ కొద్దిగా వదులుతాయి, అప్పుడు ఉడుకుతున్నట్టుగా మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఉల్లిపాయ ఎప్పుడైనా సరిగ్గా ఉడకకపోయినా అది బాగుండదు అనమాట. నేను ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి మీకు చూపిస్తున్నాను. అది ఎలా అంటే కొంచెం ఇలా అనగానే పలుకు ఇలా విడిపోవాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి దీనికి కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకున్నాను. బాయిల్డ్ ఎగ్స్ డైలీ కూడా ఒక్క ఎగ్ అన్నా టూ ఎగ్స్ అన్నా తీసుకోవడం మంచిది. పెద్దవాళ్ళైనా 40+ అయినా ఎగ్ ఈజ్ మస్ట్. ఇప్పుడు మగ్గించుకున్న దాంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే మీకు ఏమవుతుందంటే వాటర్ అన్నది రిలీజ్ అయిపోయి తొందరగా ఉడుకుతుంది. బట్ కొద్దిగా మగ్గిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత మనం సాల్ట్ వేసేసామంటే, మీరు ఇప్పుడు ఇదే టైంలో కొద్దిగా గరం మసాలా, ఇంకొంచెం ఘాటుగా తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు, నేను పేస్ట్ చేసుకున్నది ఉన్నది కాబట్టి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేసుకోండి. మిరియాలు వేసాం. పచ్చిమిరపకాయల్లో ఎక్కువగా ఘాటు ఉండట్లేదు. కొన్ని ఘాటు లేనప్పుడు మనం ఏం చేస్తాము, అదో ఇదో వేరే కారం కోసం అని చెప్పి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ శ్రేష్టం ఏంటి అంటే మిరియాల పొడి చాలా మంచిది ఒంటికి కూడాను కాబట్టి మిరియాల పొడి కూడా, మిరియాలు కూడా దంచి వేసేసాను కదా. ఇప్పుడు అంతా కూడా బేసిక్గా ఇది అంతా కూడా చక్కగా మగ్గాలన్నమాట. మంచిగా ఇది మగ్గింది అనుకోండి, టమాటాలు వేస్తే ఈ ఫ్లేవర్స్ అని పచ్చిదనం పోదు కాబట్టి అవి కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు మీకు అర్థమైపోతుంది, మంచి రోస్ట్ స్మెల్. ఆ టైంలో టమాటోలు మ్యాష్ చేసన్నా వేసుకోండి, మిక్సీ పట్టన్నా వేసుకోండి. ఎందుకంటే ఆ పైన ఉన్న తోలు కొంచెం నాకు ఏమనిపించింది అంటే, అంత చిన్న కట్ చేసినా సరే కొంచెం
పైన పొట్టు వస్తూ ఉంది తినేటప్పుడు, అది రాకుండా ఉండాలి అని అంటే కొంచెం మిక్సీ పట్టన్న వేసుకుంటే తొందరగా అయిపోతుంది. అదేం లేదు, చక్కగా మగ్గనివ్వండి. అలాగా ఒక మొత్తం మగ్గిన తర్వాతనే మనం రైస్ వేద్దాము, ఎందుకంటే టమాటోలో ఉన్న స్మెల్, ఆ పులుపు అదంతా మంచిగా కరెక్ట్గా చూసుకోండి. ఎప్పుడైనా సరే వాటర్ పోసినప్పుడు మనం బగారా రైస్ ఏది చేసినా ఉప్పుతనం అనేది కొంచెం సీ సాల్ట్ లాగా, అంటే సముద్రపు నీరు మనం టేస్ట్ చేస్తే ఎలా ఉప్పుగా ఉంటుందో అలాగా కొంచెం ఉప్పుగా ఉందంటే మనం రైస్కి యాడ్ చేసుకున్నప్పుడు వాటర్ కానీ ఏదన్నా కరెక్ట్గా సరిపోతుంది. బిర్యానీకి కానీ ఎలాంటి బగారా రైసులకు కానీ వాటర్ అన్నది కొంచెం ఉప్పుతనం ఉంటే కరెక్ట్గా మీకు సరిపోతుంది. నాది పాత బియ్యము బగారా రైస్, అందుకోసం చెప్పేసి నేను వాటర్ 1:2 రేషియో తీసుకున్నాను. మీరు 1:1.5 తీసుకోవచ్చు. మంచిగా మగ్గనిద్దాము వాటిని. అలా కొద్దిగా బాయిలింగ్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతన్న పెట్టండి. లేదు అంటే మేము డైరెక్ట్గానే చేసుకుంటాము అని అంటే మీరు మామూలుగా అత్తెసరులాగా మనము రైస్ని కూడా చేస్తే చాలా బాగా వస్తుంది. నేను కొంచెం అటు ఇటు షోరూమ్కి వెళ్తున్నాను మా లంచ్ బాక్స్ ఇవ్వడానికి. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీగా రోజు అవే కూరలు చేస్తూ వాళ్ళకి యాస్టిక్ వచ్చేస్తూ ఉంటుంది కదా అని చెప్పి నేను బగారా రైస్ దీనిలోకి నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను. ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టండి, ముందే విజిల్ పెట్టండి, ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా కొంచెం మసలుతో మీరు ఎలా అనిపిస్తున్నా పర్లేదు అనమాట. ఒక విజిల్ వచ్చింది, నేను తర్వాత రెండో విజిల్ పాత బియ్యం కదా అని చెప్పి నేను రెండో విజిల్ని అలా నేను చేత్తో తీసానమాట. కుక్కర్లో పెడితేనేమో ఇలా టొమాటోస్ కొంచెం పైకి అనిపిస్తాయి, మామూలుగా ఉడికిస్తే మధ్యలో ఒకసారి కలిదిస్తాం కాబట్టి ఏం కాదు. కొద్దిగా సెట్ అయిన తర్వాత ఆవిరంతా పోయినాక లిడ్ తీసి కొద్దిగా సెట్ అయిన తర్వాత రెడీ. కట్ చేసిన ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ మంచిగా అన్ని సమపళ్ళలో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఎందుకంటే నాటు టమాటాలు వేరు, మామూలు టమాటాలు వేరు. నేను లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లోకి బెస్ట్ కాంబినేషన్ రైతా. దాంట్లోకి పెరుగు, ఫ్రెష్గా తీసుకున్న పెరుగు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా అది, లేదు అంటే పచ్చిమిరపకాయలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఉప్పు వేసేసి, కొత్తిమీర అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని కాంబినేషను ఏ బగార రైస్ కన్నా రైతాకి మించింది ఏది లేదు కదా. సో టొమాటో రైస్ రెడీ, బాయిల్డ్ ఎగ్స్ రెడీ, పెరుగు రెడీ. హోప్ యూ లైక్ మై వీడియో.